బ్యాక్టీరియల్ న్యూమోనియాకు సంబంధించి ఒక కొత్త రకం ఇన్ఫెక్షన్ చైనా, డెన్మార్క్, అమెరికా, నెదర్లాండ్స్ ను వణికిస్తోంది. వైట్ లంగ్ సిండ్రోమ్ గా పిలుస్తోన్న ఈ రుగ్మత ప్రధానంగా 3 నుంచి 8 ఏళ్ల వయసు చిన్నారులకు సోకుతోంది. ఈ వ్యాధి బాధితుల ఊపిరితిత్తులకు స్కాన్ నిర్వహించినప్పుడు తెల్లరంగు మచ్చల్లాంటివి కనిపిస్తాయి. అందువల్లే దానికి ఆ పేరు పెట్టారు. మైకోప్లాస్మా న్యూమోనియా అనే బ్యాక్టీరియాలోని కొత్త వేరియంట్తో ఈ ఇన్ఫెక్షన్ వస్తున్నట్టు భావిస్తున్నారు. చాలా రకాల యాంటీబయాటిక్స్ దీనిపై పనిచేయవని నిపుణులు చెబుతున్నారు. డెన్మార్క్లో ఇది మహమ్మారి స్థాయికి చేరుతోందని వార్తా కథనాలు వస్తున్నాయి. నెదర్లాండ్స్లోనూ ఆందోళనకర రీతిలో వ్యాప్తి చెందుతోంది. అమెరికాలోని ఒహయాలో ఈ కేసులు నమోదవుతున్నాయి. దీని బారిన పడిన చిన్నారులు ఆసుపత్రిలో చేరాల్సి వస్తోంది. వైట్ లంగ్ సిండ్రోమ్ దగ్గు, తుమ్ములు, సంభాషణలు, శ్వాస ద్వారా వ్యాప్తి చెందుతుంది. శ్వాస నుంచి వెలువడే చిన్నపాటి తుంపర్లలో ఈ వ్యాధికారక సూక్ష్మజీవులు ఉంటాయి. ఈ వ్యాధి సోకిన వారిలో జ్వరం, దగ్గు, శ్వాస ఇబ్బంది, ఛాతీలో నొప్పి, అలసట లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇటీవల చైనాలో పెరిగిన శ్వాసకోశ ఇన్ఫెక్షన్లకు ఈ కొత్త వ్యాధికారకంతో సంబంధం లేదని అమెరికా అధికారులు తెలిపారు. చైనాలో శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల వ్యాప్తి నానాటికి పెరుగుతుండటం ప్రపంచ దేశాలను కలవరపెడుతోంది. ఇదే సమయంలో బ్యాక్టీరియల్ న్యూమోనియాకు సంబంధించిన వైట్ లంగ్ సిండ్రోమ్ అమెరికా సహా పలు దేశాలను వణికిస్తోంది. దీంతో ఈ మిస్ట్రీ వ్యాధి పట్ల రిపబ్లికన్ సెనేటర్లు ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే అమెరికా, చైనా మధ్య ప్రయాణాలపై నిషేధం విధించాలని కోరుతూ అధ్యక్షుడు జో బైడెన్కు లేఖ రాశారు. Thank you.